హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మన దగ్గర లేకపోయినా కూడా, లేదంటే ఇదివరకు మొబైల్ నెంబర్ రిజిస్టర్ అవ్వకపోయినా కూడా మనం ఆధార్లో మన మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఈ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు ఆఫర్స్ అనేది తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మీరు ఏమైనా కొనుక్కోవాలి, హెచ్డిఎఫ్సి కార్డ్తో కొనుక్కుంటే 10% డిస్కౌంట్, క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డు ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దానికోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మన దగ్గర రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేకపోయినా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు అందుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి బిగ్ షాపింగ్ డేస్ ఆఫర్, 6th to 8th December. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆధార్ సైట్లోకి వెళ్ళిపోదాం. uidai.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందన మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. కిందకి స్క్రోల్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్లో కింద లాస్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఆధార్ చూసారు కదా, ఆధార్ రీప్రింట్ ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూసారు కదా, ఇక్కడ ఈ ఆప్షన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందన ఎంటర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు మీ ఇక్కడ సేమ్ యాజ్ టీజ్గా అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత కిందన రిక్వెస్ట్ ఓటీపీ దగ్గర చూడండి, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఏ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చూసారా, అక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆధార్ నెంబరు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ నేను టిక్ పెడతాను ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్ పెట్టకూడదు ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ పెడితే మనకి ఆల్రెడీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయినట్టు, పాత నెంబర్ ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయగానే మనకి ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం కొత్తగా మనం ఏ నెంబర్ అయితే రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నామో, రిజిస్టర్ చేయాలనుకుంటున్నామో కొత్త నెంబర్ అప్డేట్ నెంబరు అక్కడ ఇచ్చి సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకి ఓటీపీ అనేది మొబైల్కి రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ ఓటీపీపై ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ పెట్టి సబ్మిట్పై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సబ్మిట్ చేయగానే కొత్త మొబైల్ నెంబర్పై వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది పేమెంటు. ఇక్కడ 50 రూపీస్ పే చేస్తే మనకి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోతుంది. చూడండి, మనకి ఇది పేమెంట్ పేజ్కి తీసుకువెళ్తుంది. ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏ విధంగా అయినా సరే మనం పే చేసుకోవచ్చు. ఇక్కడ 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన విధంగా పేమెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. పే చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోతుంది, కొత్త నెంబర్ రిజిస్టర్ అయిపోతుంది. మీ ఆధార్ కార్డ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ కార్డు మీకు రీప్రింట్ అనేది మీకు మీ ఇంటికి డెలివరీ అయిపోతుంది 1 వీక్లో. చూసారు కదా, ఇక్కడ ఆధార్ రీప్రింట్ అనే ఈ ఆప్షన్ ద్వారా మనం కొత్తగా ఆధార్ ప్రింట్ అనేది చేసుకోవచ్చు, మన దగ్గర మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకపోయినా కూడా.